మాతృభూమిని ఎంత మాత్రము మాతృభూమిని. ప్రతి ఒక్కరికి దేశ మందహాస రేఖలు ముఖంపై లాస్యమాడేవారు, మాటలలో మరంద బిందువులు చిందులాడేవారు వారికి ప్రత్యేకంగా స్వాగత సుమాలు తెలియజేస్తున్నాం. వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మూవల్ల జెండను వారు తమ కరకమలను చేకూరవేస్తారు. జాతి పవిత్ర సంస్కృతి తెలుగు రంగులో కాంపులు చిందును, రైతు సోదరుల శ్రమ ఫలితం ఆకుపచ్చలో ప్రతిఫలించును. వివరణ పార్చడానికి సిటి జోన్ గారితో కలెక్టర్ గారు కృష్ణభా అందరూ కలెక్టర్ గారు నమస్కారం చేస్తున్నారు. అందరికీ అతిథులకు అందరికీ కూడా కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులకు అందరికీ కూడా వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని అంటూ ఈరోజు వాళ్ళకందరికీ కూడా గౌరవనీయులు నిర్వాహకులు ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి సిద్దిపేట జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్న విధానాన్ని ఇక్కడ రైతు బీమా పథకంతో ఎంతో మంది రైతులు ఆదుకుంటున్నటువంటి మహాశయులు, రైతు వ్యవసాయ అధికారులు, వాళ్ళకందరికీ ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైతు బీమా పథకంతో భారత్ కీ సంతాన్ హై, కోటి కోటి కంఠో మే గాయా మాగాన్ హై. పద వివిధ చింతన నానా విధి బహు విధి కళా ప్రదేశ్ కీ అలగ వేష భాషా విశేష హై, సుందర తాయ్ ఇస్ దేశ్ కీ. ఇనుకో దుష్మన యా నాదాన్ హై, కోటి కోటి కంఠో మే గాయా మా కా గౌరవ గాన్ హై, మా కా గౌరవ గాన్. నర నరాన నవచేతన వెళ్ళి విరియ సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. ఆసుపత్రి ప్రాంతీయ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం, సిద్దిపేటలో 750 కోట్లతో వైద్య కళాశాల మంజూరు కాగా 2018-19 సంవత్సరాల్లో 150 మెడికల్ సీట్లకు అనుమతి పొంది తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఇవన్నీ కూడా మాతా శిశు సంక్షేమమే పరమావధిగా రూపొందించినటువంటి కేసీఆర్ కిట్ పథకం 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆడ మగ తేడా లేదు, అమ్మాయిలే నవతరానికి వెలుగు అంటూ గర్వంగా పరవంగా చూపిస్తున్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ ఇవన్నీ కూడా కంటి వెలుగు కార్యక్రమాలతో మేము ముందుకొస్తున్నామని చెప్పి వెళుతున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ వారికి ప్రత్యేకంగా అభినందనలు. తర్వాత ఉచిత సేవ కూడా చేస్తున్నారు వీళ్ళకు. 108, 102 ద్వారా మనకందరికి కూడా శాంతి భద్రతలు అద్భుతాలు జరగకుండా దొంగ లేకుండా అద్భుతంగా పిల్లలతో పోలీస్ శాఖ సహకరించు.
చంద్రబాబు గారు ప్రతి కార్యక్రమ నిర్వహణలో చిత్తశుద్ధిని కలిగి ఉంటే కార్యశుద్ధి అదే కలుగుతుంది. చురుకుదనం, వినయం ఈ రెండు ఉంటే సర్వం సమకూరుతాయి అని నిరూపిస్తున్నారు. గోపాల్ గారు ప్రజలుతీ పని చేయాలకు వివిధ శాఖల సిబ్బందికి, విద్యార్థిని విద్యార్థినులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యావత్ భారతదేశంలో వాడవాడలా త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి ఆనందోత్సాహాలను జరుపుకునే ఈ జాతీయ పండుగను మీతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉంది. పూజ్య బాపూజీ గారి నాయకత్వంలో ఎందరో త్యాగం చేసిన కృషి త్యాగాల ఫలితంగా మనకు ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్రానంతరం మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు దిశానిర్దేశం చేయడానికి భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. రాజ్యాంగ రూపశిల్పి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని 1940 జనవరి 26 అమలు చేసుకోవడం ద్వారా భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఈ రోజున భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని ఆయా వ్యవస్థల అధికారులు, బాధితులు వాటి మధ్య సమన్వయాన్ని రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం అమలు చేసుకుంటూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. గత 69 సంవత్సరాల్లో మన దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక మరియు అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. జిల్లాలోని ఇతర శాఖల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో నడిపించడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, జిల్లా న్యాయాధిపతికి, శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తున్న జిల్లా పోలీస్ కమిషనర్ గారికి, పోలీస్ యంత్రాంగానికి, జిల్లా అధికారులకు, వివిధ శాఖల సిబ్బందికి, బ్యాంకర్లకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, విద్యార్థిని విద్యార్థినులకు, సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా ప్రతిష్టంగా అమలు చేయడానికి అంకిత భావంతో నీతి నిజాయితీ నిస్వార్థపరంగా పారదర్శకంగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. జై హింద్.